पवर् स्ट्रोक फोर्थ वन एगैस्ट स्ट्रोक फस्टली वी सी द ओवर आल व्यू आफ दि फोर्थ स्ट्रोक इंजन जस्ट अबर्व दि फोर् स्ट्रोक्स ई विस्प्लेन अबउट ईच वन एंड एव्री वन स्ट्रोक्स क्लियरली सो जस्ट अबर्व वन टू थ्री फोर् स्ट्रोक्स सो स्ट्रोक नंबर वन वे इंटेक्स स्ट्रोक

బాటమ్కి వెళ్ళిపోయినప్పుడు సిలిండర్ లోపల వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో సిలిండర్ లోపల సెక్షన్ క్రియేట్ అవుతుంది ఈ సెక్షన్ క్రియేట్ అయినప్పుడు ఫ్యూయల్ ప్లస్ ఎయిర్ రెండు మిక్స్ అయ్యి చాంబర్ ద్వారా చాంబర్ లోపలికి వెళ్ళిపోతాయి ఇన్లెట్ వాల్యూ ద్వారా సిలిండర్ లోపలికి లేదా చాంబర్ లోపలికి ఈ ఫ్యూయల్ ప్లస్ ఎయిర్ అనేది మిక్స్ అయ్యి లోపలికి వెళ్ళిపోతాయి సో ఇది ఇంటెక్ స్ట్రోక్లో ఓన్లీ ఈ ప్రాసెస్ జరుగుతుంది సో ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత సెకండ్ స్ట్రోక్ అనేది స్టార్ట్ అవుతుంది సో స్ట్రోక్ నెంబర్ టూ వచ్చేసి కంప్రెషన్ స్ట్రోక్ ఇన్ దిస్ స్ట్రోక్ ద వాల్యూ ఇస్ క్లోజ్డ్ అండ్ ద పిస్టన్ మూవ్స్ అప్ ద చాంబర్ టు ద టాప్ దిస్ కంప్రెసెస్ ద ఫ్యూయల్ ఎయిర్ మిక్చర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ స్ట్రోక్

టాప్కి వెళ్ళిపోయినప్పుడు ఈ ఫియల్ ప్లస్ ఎయిర్ ఫస్ట్ స్ట్రోక్లో ఫియల్ ప్లస్ ఎయిర్ లోపలికి సిలిండర్ లోపలికి వెళ్ళిపోయి వెళ్ళి ఎంటర్ అయ్యాయి కదా సో ఆ ఎంటర్ అయినప్పుడు ఈ పిస్టన్ అనేది డౌన్వర్డ్లో ఉంది సో ఈ సెకండ్ స్ట్రోక్లో ఏం జరుగుతుందో పిస్టన్ అనేది అప్పోర్డ్స్కి మూవ్ అవుతుంది అప్పోర్డ్స్కి మూవ్ అయినప్పుడు ఆల్రెడీ ఉన్న ఫియర్ ప్లేస్ ఎయిర్ అనేది కంప్రెస్ అవుతుంది సో కంప్రెస్ మీన్స్ దగ్గర అవుతుంది దగ్గర అయినప్పుడు ఈ స్పార్క్ ప్లగ్ అనేది ఈ కొంచెం ఆ ఫ్యూయల్ ప్లస్ ఎయిర్ని కంబషన్ జరుగు కంబషన్ జరిపిస్తుంది సో అక్కడ ఫ్యూయల్ ప్లస్ ఎయిర్ ఈ స్పార్క్ ప్లగ్ ద్వారా మండడం స్టార్ట్ అవుతుంది సో అక్కడ ఫ్యూయల్ కంబషన్ జరుగుతుంది ఈ కంప్రెషన్ స్ట్రోక్లో ఫ్యూయల్ ప్లస్ ఎయిర్ కంప్రెస్ అయ్యి సో ఫ్యూయల్ అనేది కంబషన్ అవుతుంది ఇది సెకండ్ స్ట్రోక్లో జరుగుతుంది ఇక్కడ నుంచి పవర్ స్ట్రోక్ థర్డ్ స్ట్రోక్ స్టార్ట్ అవుతుంది సో స్ట్రోక్ నెంబర్ త్రీ వచ్చేసి పవర్ స్ట్రోక్ హ్యాస్ ద ఫ్యూయల్ రీచెస్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ కంబషన్ ద హీట్ రిలీజ్డ్ ఫ్రమ్ కంబషన్ హైడ్రోకార్బన్స్ ఇంక్రీజెస్ ద ప్రెజర్ విచ్ కాజెస్ ద గ్యాస్ టు పుష్ డౌన్ ద పిస్టన్ అండ్ క్రియేట్ ద పవర్ అవుట్పుట్ సో పవర్ స్ట్రోక్లో ఏం జరుగుతుందంటే ఆల్రెడీ కంప్రెషన్ స్ట్రోక్ సెకండ్ స్ట్రోక్లో ఫ్యుయల్ కంబషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఫ్యుయల్ కంబషన్ అయినప్పుడు గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది సో ఇలాంటి గ్యాస్ అంటే హైడ్రోకార్బన్ లాంటి గ్యాసెస్ ఫ్యూయల్ కంబషన్ కావడం వల్ల రిలీజ్ అవుతుంది రిలీజ్ అయ్యి హైడ్రోకార్బన్స్ గ్యాస్ యొక్క ప్రెజర్ అనేది హై ఉంటుంది హై ఉన్నప్పుడు ఈ గ్యాస్ అనేది సిలిండర్ లోపల ఉన్న పిస్టన్ని డౌన్వర్డ్స్కి మూ డౌన్వర్డ్స్కి మూవ్ చేస్తుంది ఆ డ పిస్టన్ డౌన్వర్డ్స్కి మూవ్ అయినప్పుడు పవర్ అవుట్పుట్ అనేది క్రియేట్ అవుతుంది ఇది పవర్ స్ట్రోక్లో ప్రాసెస్ ఇక్కడ నుంచి ఈ ఫోర్త్ స్ట్రోక్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ అనేది స్టార్ట్ అవుతుంది సో త్రా పవర్ స్ట్రోక్లో ఏం లేదు ఆల్రెడీ సెకండ్ స్ట్రోక్లో ఫ్యూయల్ కంబషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్యూయల్ ఎప్పుడైనా కంబషన్ అయినప్పుడు గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది ఆ గ్యాస్ అనేది ఇక్కడ హై ప్రెజర్ ఉంటుంది హై ప్రెజర్ గ్యాస్ ఉండడం వలన పిస్టన్ అనేది అప్పటి నుంచి డౌన్ వాడికి వచ్చేస్తుంది అప్పుడు పవర్ అవుట్పుట్ క్రియేట్ అవుతుంది ఇది థర్డ్ స్ట్రోక్ సో స్ట్రోక్ నెంబర్ ఫోర్త్ వచ్చేసి ఎగ్జాస్ట్ స్ట్రోక్ యాజ్ ద పిస్టన్ రీచెస్ ద బాటమ్ ద ఎగ్జాస్ట్ వాల్యూ ఓపెన్స్ ద రిమైనింగ్ ఎగ్జాస్ట్ గ్యాస్ పుష్డ్ అవుట్ బై ద పిస్టన్ హ్యాస్ ఇట్ మూవ్స్ బ్యాక్వర్డ్స్ సో ఎగ్జాస్ట్ స్ట్రోక్లో ఏం జరుగుతుందంటే ఎగ్జాస్ట్ వాల్యూ ఓపెన్ అయిపోతుంది సో ఎప్పుడైనా ఫియల్ కంబషన్ జరిగినప్పుడు హైడ్రోకార్బన్ గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతాయి రిలీజ్ అయినప్పుడు ఈ ఎగ్జాస్ట్ గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోతాయి సమ్ ఆఫ్ గ్యాస్ బయటికి వెళ్ళిపోయి సమ్ ఆఫ్ గ్యాస్ గ్యాస్ అనేది లోపల ఉండిపోతుంది సో ఆల్రెడీ థర్డ్ స్ట్రోక్లో పిస్టన్ అనేది సిలిండర్ ఒక బాటంలో ఉంటుంది అంటే డౌన్వర్డ్స్కి మూవ్ అయి ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే కొంచెం సమ్ ఆఫ్ గ్యాస్ బయటికి వెళ్ళిపోయి సమ్ ఆఫ్ గ్యాస్ ఉంటుంది కాబట్టి ఈ పిస్టన్ అనేది అప్పటికి మూవ్ కావడం వల్ల ఆ కొంచెం ఉన్న గ్యాస్ కూడా ఎగ్జాస్ట్ వాల్యూ ద్వారా బయటకు వచ్చేస్తుంది ఇది ఎగ్జాస్ట్ స్ట్రోక్ సో మళ్ళీ ఈ ఫోర్ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి సో ఎన్ని రెవల్యూషన్ అయితే అన్ని ఫోర్ స్ట్రోక్లు రిపీట్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ ఫోర్ స్ట్రోక్స్ కంప్లీట్ అయిపోయాయి ఫస్ట్ స్ట్రోక్ వచ్చేసి ఇంటేక్ స్ట్రోక్ ఇంటేక్ స్ట్రోక్లో ఏం జరుగుతుంది పిస్టన్ అనేది ఎక్కడ ఉంటుంది బాటంలో ఉంటుంది సో డౌన్వర్డ్స్కి మూవ్ అవుతుంది కంప్రెషన్ స్ట్రోక్లో అప్వర్డ్ అండ్ మళ్ళీ త్రాడ్ పవర్ స్ట్రోక్లో వచ్చేసి బాటమ్కి వచ్చేస్తుంది ఎగ్జాస్ట్ స్ట్రోక్లో వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్లో ఉండి బా టాప్కి వెళ్ళిపోతుంది ఇది ఫోర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ప్రాసెస్ సో మీరు మళ్ళీ ఒకసారి ఓవరాల్ వ్యూ చూసుకుంటే మీకు కంప్లీట్గా క్లియర్గా అర్థమైపోతుంది సో నోట్స్ కూడా రాసుకోండి ఫోర్ స్ట్రోక్స్ సో ఇప్పుడు చూడండి క్లియర్గా అర్థమవుతుంది సో ఇన్లెట్ వాల్యూ ద్వారా ఫస్ట్ స్ట్రోక్లో ఇన్ ఇన్లెట్ వాల్యూ ద్వారా ఫ్యూయల్ అనేది ఎయిర్ ప్లేస్ ఫియల్ అనేది లోపలికి వెళ్తుంది సో సెకండ్ స్ట్రోక్లో స్పార్క్ ప్లగ్ ద్వారా కంబషన్ ప్రాసెస్ జరిగి థర్డ్ స్ట్రోక్లో పవర్ అవుట్పుట్ క్రియేట్ అయ్యి ఫోర్త్ స్ట్రోక్లో ఎగ్జాస్ట్ వాల్యూ ద్వారా గ్యాస్ అనేది బయటకు వెళ్ళిపోతుంది సో ఇక్కడ క్లియర్గా ఉంది ఇన్లైట్ వాల్యూ ద్వారా ఫ్యూయల్ ప్లేస్ ఎయిర్ సిలిండర్ లోపలికి వస్తున్నాయి సో చాంబర్ అన్న సిలిండర్ అన్న ఒకటే అప్పుడు పిస్టన్ అనేది అప్వర్డ్ డౌన్వర్డ్ అప్వర్డ్ డౌన్వర్డ్ ఫోర్ టైమ్స్ జరుగుతుంది సో ఇది ఫోర్త్ స్ట్రోక్ ఇంజన్ యొక్క ప్రాసెస్ ఒకసారి చూడండి క్లియర్గా చూడండి క్లియర్గా అర్థమవుతుంది